హాయ్ అండి అందరికీ మన వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోతాం ఈ వారం మాత్రం నాగార్జున మంచి హీట్ మీద ఉన్నారు బెల్ట్ పట్టుకుని ఒక్కొక్కరికి తాట తీస్తూ ఫస్ట్ ప్రోమోలో ఓ అనిపించిన నాగార్జున రెండో ప్రోమోలోనూ అదే వాడి అదే వేడి అన్నట్టుగా మాట్లా అల్లాడించారు శనివారం నాటి రెండో ప్రోమోలో శివాజీ శుభశ్రీల మధ్య గొడవ గురించి క్లారిటీగా అడిగారు శుభశ్రీని లేపి నిలబెట్టి శివాజీతో నీ ప్రాబ్లం ఏమిటి అని అడిగారు దీంతో శుభశ్రీ నేను లాక్స్ దగ్గరకు వెళుతుంటే శివ శివాజీ గారు నా మీద మీదకి వచ్చారు దగ్గరకు వచ్చారు నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది అని కంప్లైంట్ చేసింది శుభశ్రీ దీంతో నాగార్జున క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు శివాజీ నీ దగ్గరకు వచ్చారా లేదంటే నీతో మిస్బిహేవ్ చేశారా అని అడిగారు మిస్బిహేవ్ చేయలేదు బట్ చాలా దగ్గరకు వచ్చారు కదా అది ఇబ్బందిగా అనిపించింది అని చెప్పింది శుభశ్రీ దీంతో నాగార్జున అసలు ఏం జరిగిందో ఏంటో చూద్దామంటూ ఆ వీడియో ప్లే చేసి చూపించారు అందులో శివాజీ సుబ్బశ్రీ మీదకి వెళ్ళి హేళనగా చిందులు వేస్తూ కనిపించాడు దీంతో నాగార్జున ఇదేనా నువ్వు అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యింది అనడానికి కారణం అని అడిగారు దీంతో శుభశ్రీ అవును నేను అందుకే ఫీల్ అయ్యాను దగ్గరికి వచ్చారు నాకు ఇబ్బందిగా అనిపించింది అని శుభశ్రీ చెప్పగా నాగార్జున గారు నిన్ను కార్నర్కి తోసింది ఆయన లేదంటే నీ అంతట నువ్వే వెళ్ళావా అని అడిగారు నేనే వెళ్ళాను కానీ ఆయన నన్ను స్టాప్ చేశారు అని చెప్పింది శుభశ్రీ దీంతో నాగార్జున అది వాళ్ళ ఆట కదా అని ఇచ్చి పడేశారు నాగార్జున ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్లో గుంటనక్కల మాదిరిగా తయారైన రతికా అమర్దీప్ల తాట తీశారు నాగ్ పవర్ హస్రా టాస్క్ సందర్భంలో ప్రశాంత్ని డిస్టర్బ్ చేసే టైంలో మీరు అతనితో మాట్లాడిన మాటలు కరెక్టే అని మీకు అనిపిస్తుందా అని మైండ్ బ్లాక్ అయ్యే ప్రశ్న వేశారు నాగ్ దీంతో మన స్నేక్ పాప రతిక అంటే మాటలా సార్ అని ఏమీ ఎరగనట్టు మాట్లాడింది హా ఆ మాటలే నిన్ను ఇట్లానే పెంచారా అని వాళ్ళ ఇంట్లో వాళ్ళని లాగడం ఎందుకు సిగ్గు ఉందా అని అడిగావ్ నీకు సిగ్గు ఉందా రతికా అని నేను అడిగితే నీకు ఎలా ఉంటుంది అని రతికా నోటి దురిసిని తిప్పికొట్టారు నాగ్ ఆ తరువాత గౌతమ్పై ప్రశాంత్ చేసిన నేరావరోపణపై కూడా నాగ్ వీడియో చూపిస్తూ తప్పు ఎవరితో వీడియో వేసి మరీ చూపించారు దీనిలో గౌతమ్ నేను అలా అన్నలేదు అలా చూపించలేదు అని నాగ్ సార్కి సమాధానం చెప్పగా వీడియో ప్లే చేసి చూస్తే గౌతమ్ ప్రశాంత్ చెప్పినట్టే గౌతమ్ చేసినట్టు ఉంది అప్పుడు నాగ్ సార్ గౌతమ్కి కూడా ఒక కౌంటర్ ఇచ్చి పడేశారు Thanks for watching and please subscribe to my channel. Thank you.